ఎన్టీఆర్ సినిమా ఏకంగా ఎన్ని భాషల్లో తీస్తున్నారో తెలిస్తే షాక్ అవటం ఖాయం. వ్యయం కూడా చాలా భారీ ఎత్తునే పెడుతున్నారు. సెంటిమెంట్ గా ఎన్టీఆర్ 30 చిత్రం కావటంతో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ నిర్మిస్తున్నారు. భారత చలన చిత్ర చరిత్రలో నిర్మాణ పరంగా ఒక కొత్త ప్రమాణం నెలకొల్పుతూ హైఫై టెక్నికల్ ఎక్విప్మెంట్ తో ఎన్టీఆర్ 30 మూవీ చిత్రం తీయవచ్చని తెలుస్తోంది. విదేశీ టెక్నీషియన్లను కూడా ఎందుకు పిలిపిస్తున్నారు అని టాక్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కబోతున్నట్లు చాలా రోజుల క్రితమే అధికారిక ప్రకటన వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతున్నా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయికి మించి 9 భాషల్లో విడుదల చేయాలని ఆలోచనతో కొరటాల శివ ఈ మూవీ స్క్రిప్ట్ పై చాలా వర్క్ చేయడం వల్ల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావటం డిలే అవుతుందని మొదట్లో కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలో సరికొత్త స్లిమ్ లుక్ లో కనపడటం కోసం కసరత్తులు చేస్తుండడం వల్ల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావటం డిలే అవుతుంది అని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీకి సంగీతం అందించగా రత్నవేలు ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఈ మూవీని కొరటాల శివ మెడికల్ మాఫియా నేపథ్యంలో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 మూవీగా రూపొందబోతోంది.